सर्मन सीताईपेट टंडा सर्मन गुड़ गुड़ी टंडा నేను మాట్లాడుతున్నా ఏంటంటే మా బాధ అనేది మేము చెప్పుకున్నాం సార్లకు మీడియాలో సార్కు దోలకాచుకున్నాం మాకు పది ఏళ్ళ సంది ఈ జత్తం ఆ జత్తం అని చెప్పుకుంటా పోయి కానీ ఇవ్వలేం చేయలేరు మరి మా బాధ ఏంది చెక్ డామ్ మాత్రం మీరు చూసి మాత్రం మీద చేరి సారు మీ దయతోటి మేము రుణపడి ఉంటాం మాకు నోట్లకు వచ్చేటి పంట ఒక తడికి రెండు తడిలకు మాత్రం పోతుంది ఇది మాత్రం మీరు చేసుకుంటే మాత్రం మాకు మంచి వాళ్ళు హెల్ప్ చేసినట్టు అవుతారు సార్ మాత్రం ఇది మాత్రం ఎన్నిసార్లు పోయినారు మీరు చెక్ డ్యామ్ కట్టమని ఒక ఎమ్మెల్యే దగ్గర సార్ ఎన్నో సార్లు పోయినాం మళ్ళీ విలేజోళ్ళు ఉంటారు సార్ వాళ్ళు ఉసికే తీసుకోపోయారు వాళ్ళు ఏమంటారు మేము పోతున్నాం కదా మేము చెప్తున్నాం కదా అని వాళ్ళ మాట మాట్లాడు వాళ్ళ మాటలు విన్నాం సారు ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు కూడా రెండు మూడు సార్లు మాకు చెక్ డ్యామ్ సార్ చెక్ డ్యామ్ అని చెప్పినాం సరే సరే చేద్దామని చెప్పుకుంటా పోయారు కానీ ఎవ్వలేం చేయలేరు సార్ ఇప్పుడు మాత్రం మీరు వచ్చిన దానికి మాత్రం ఇది మాది మా బాధలన్నీ చూసి మాత్రం ఇది మాత్రం మంచి చేరి సార్ మాకు హెల్ప్ చేస్తే మీకు మంచి ఉంటుంది అని చెప్పి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మండలం దర్పల్లి సీతాయిపేట పక్కకు గుడి తండ నా పేరు మారుతి సార్ ఇక్కడ ఏంటంటే మాకు వాగు ఉన్నది వాడే వాగు పెద్దగా కానీ అందులో ఎల్లమ్మద కానీ మాకు ఏం ఉసుకే కొడుతుర్రు కానీ చెక్ డ్యామ్ మాత్రం ఈ ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మేము కానీ ఓళ్ళు పట్టించుకుంటారు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎంకోలాలు మొత్తం ఎండిపోతుంది అట్లా అట్లా మాకు దయచేసి కొద్దిగా ఏంటంటే చెక్ డ్యామ్లు ఒక 3 నుంచి 4 మాత్రం చెక్ డ్యాములు కావాలి ఎందుకు మళ్ళీ ఏమైతే ఉసుకే కొడుతుర్రు కానీ చెక్ డ్యామ్ కట్పిస్తూ అంటారు కానీ అది గవర్నమెంట్కి డీడీతో పైసలు తీసుకోవద్దు మాకు మాత్రం ఎట్లా చేసి ఒక 3-4 చెక్ డ్యామ్ మాత్రం కావాలి అది ఉసుకే ఎందుకు తీసుకోవద్దు కూడా మేము అడిగితే ఏమంటారు మీకు చెక్ డ్యామ్ కట్పిస్తాం అంటారు కానీ కట్పించలేదు ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇది చుట్టుపక్కల ఏంటంటే 3 ఊర్లు ఉన్నది 3 ఊర్ల ఇప్పుడు దగ్గర 1000 నుంచి 2000 ఎకరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అంతా ఎండిపోతుంది ఒక తడి 2 తడిలో ఎండిపోతుంది మాకు మాత్రం ఒక 3-4 చెక్ డ్యామ్ మాత్రం కట్టిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేట పక్కన గుడితండ గ్రామం నిజామాబాద్ డిస్టిక్ దర్పల్లి మండలం సీతాయిపేట పక్కన గుడితండ గ్రామం సీతాయిపేట గ్రామం సంబంధించిన పొలాలు వరి పొలాలు ఎండిపోతున్నాయి ఇట్లా ఎందుకంటే భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోతున్నాయి ఒకటే తడి 2 తడులకు పొలాలు అన్నీ ఎండిపోతున్నాయి పరిస్థితి ఇట్లా ఉన్నది ఉదాహరణ కారణం ఇదే ఒక్క తడి 2 తడులకే పండిపోయే పొలాలు ఈరోజు గిట్లా ఉన్నది మా పరిస్థితి మా బతుకు మా బాధ మా బాధ ఓలాగ చెప్పుకోవాలని అర్థమైతలేదు అందుకనే ఈరోజు మీడియా వాళ్ళకే స్పెషల్గా చెప్దామని పిలుచుకొని మా బాధ అలాతోటే పంచుకుందాం పంచుకుంటేనే మరి గవర్నమెంట్ చేరుతాయేమో అని చెప్పేసి